నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్లలో వెలసి ఉన్న శ్రీ జనివారిని అమృతవల్లి సమేత ఆదిశేష స్వామి ఆలయ 23వ వార్షిక కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ ఉత్సవానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ ధర్మకర్తలు ఎమ్మెల్యేకు శాలువాలు పూలమాలలతో సత్కరించారు. అశేష భక్తుల నడుమ శేషవాహనంపై స్వామి అమ్మవార్లు పురవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చంద్ర మధుసూదన్ రావు, జెడ్పీటీసీ రావెళ్ల నాగేంద్ర, మాజీ మండల కన్వీనర్ చంద్ర వెంకయ్య, ఆలయ అలంకరణ అన్నదానం ధర్మకర్తలు కుండ్ల సుధాకర్, గ్రామ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సునీల్ రామదేశ్ గారు, లక్ష్మీ ప్రవీణ్ రామదేశ్ గారు, వెంకట సురేఖ రామదేశ్ గారు, స్వామిని దర్శనం చేసుకుని వస్తాడు. తర్వాత దేవస్థానం తరఫున మరియు మీరు వ్యక్తిగతంగా ఎవరున్నా కూడా సురేష్ గారికి ఉదయగిరి శాసనసభ్యులు సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి కొద్దిసేపు తదనంతరం వారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఇటు చూడు సార్, ఇటు చూడండి సార్. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.